నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేట జిల్లా దన్వాడ మండల కేంద్రంలో నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దన్వాడ, గోటూరు, మంత్రోనిపల్లి, కృష్ణాపూర్ గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకు 2900 చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతి వనం సందర్శించి అందులో మొక్కలు నాటారు. అనంతరం సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను దన్వాడ మరియు గోటూరు గ్రామాల ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమరేందర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ వేణుగోపాల్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ మాన్యులు శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, ఈ సమావేశానికి హాజరైన గౌరవ మండల పరిషత్ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, వైద్యపతి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాతోటి వాళ్ళందరికీ నేను నమస్కారం చూస్తూ ఉన్నాం. ఈ చేప పిల్లలు చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనలో మనకు ప్రకృతి అందించిన సంపదనంతా ఏదో రకంగా మనం పోగొట్టుకున్నాం. తర్వాత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ఏది లేకుండా అన్నిటి పోగొట్టుకుంటే గత 5 నుంచి 6 సంవత్సరాలు మన పాలనలో. దన్వాడ మండలంలో దాదాపు 630,000 చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన నారాయణపేట జిల్లా ఆర్డీఓ గారు శ్రీలక్ష్మీనివాస్ గారు, అలాగే జిల్లా పంచాయత్ వైస్ చైర్మన్ సోదరి సురేఖ హనుమిరెడ్డి గారు, అలాగే దన్వాడ మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, కాపు సభ్యులు అయ్యూ గారు, అలాగే వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులు, అలాగే దన్వాడ స్థానిక సర్పంచ్ అమరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీలు, పత్రికా మిత్రులు, అలాగే మా వర్షకాలు అంటే మా ముదిరాజ్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచిన యొక్క నమస్కారం